సరిపోదా శనివారం. అక్కడ నేను ఇప్పుడే సరిపోదా శనివారం మూవీ చూడడం రా అంది. మూవీ అయితే బాగుంది అక్క, నిజంగానే బాగుంది. ఏమంటే నేను ఈ మూవీకి డయాడ్ ఫ్యాన్ని నేను. సో నానికి పెద్ద వీరాభిమాని. సో నానిని ఎలా అంటే జనాలు అంటే మన ఇంటి మనిషి, మన ఫ్యామిలీ మెంబర్స్ అని సో కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అందుకే నేను మూవీ చూసి రావడం దాన్ని. ఈ మూవీ దసరా లెక్క లేదా నా హాయ్ నాన్న మూవీ లెక్క ఉంటుంది అనుకున్నా. సో మూవీ వెరీ డిఫరెంట్. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీస్ అయితే. ఈ మూవీలో మనకి ఊరిని కాపాడడం అనే కాన్సెప్ట్ చాలా సినిమాల్లో వచ్చింది కదా, దీనిలో మీకు కొత్తగా ఏమనిపించింది? అంటే ఆ విలేజ్ డ్రాప్స్ ఉంటాయి కదా, విలేజ్ కానీ తను నాని చూపించే విధానం కానీ అనక ఎస్జే సూర్యా క్యారెక్టర్ రెజెన్స్ కానీ ప్రియాంకది కానీ సో అలానే డిఫరెంట్గా చూపించడం జరిగింది. సో ఈ మూవీ అంటే ఇక తను బ్రోచేవారి మూవీ తీసుకున్నారు కదా, ఆ మూవీని కంబ్యాక్ చేసుకుని రాకూడదు. సో ఈ మూవీ ఆ మూవీ జానర్ వేరు, ఈ మూవీ జానర్ వేరు. సో డిఫరెంట్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది. సో మూవీ అయితే ఎలా అనిపించింది? బీజియం కొట్టిండాక ఏం తాగి కొట్టిండో, ఏం నైండి తాగి కొట్టిండో తెలియదు కానీ ఇచ్చి ఒడేసిన సీట్లో అయితే కూర్చోలేము. అసలు అరాచకం సృష్టించిండు పూరా. అసలు వా మో ఈ మూవీకి ఎస్జే సూర్య గారు ఏమైనా యాక్ట్ చేసిండు, ఇచ్చి ఒడేసిండు సార్. మీరేమో తెలియదు కానీ ఎక్కడ ఉంటారేమో తెలియదు కానీ ఇచ్చి ఒడేసిండ్రు. నాన్నగారు ఈటంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో 7-8 బస్సాలు కొట్టుకోతే అని చెప్పిండు. 7-8 బస్సాలు కొట్టుకోమని చెప్పిండ్రు. చెప్పినట్లే 7-8 బస్సాలు కొట్టుకొని పోయినా మేము మొత్తం మోగిపోయింది థియేటర్లో మాత్రం ఇచ్చి ఒడేసిండు. మీరు నిజం చెప్పాలంటే అసలు ఈ మూవీకి మీరు ఈ మూవీకి చెప్పుకోవాలంటే ఎక్కడైనా ప్రమోషన్ చేయాలంటే మిమ్మల్ని మించిన హీరో ఎవరు లేరని చెప్తున్నా. ఎంత నీట్గా అసలు ప్రమోట్ చేస్తున్నారంటే మూవీని అంత నీట్గా ప్రమోట్ చేస్తున్నారు. సో మూవీకి అయితే మీకన్నా మేమే ఎక్కువ ఎంజాయ్ చేసినట్టున్నాము. సో థ్యాంక్ యూ.